అంకిత భావంతో నిస్వార్థంగా బీజేపీ పార్టీకి ఎనలేని సేవలు అందించానని, జిల్లా నాయకులు నాకు సముచిత స్థానం ఇవ్వకపోవడంతోనే అసంతృప్తితోనే బీజేపీకి జిల్లా కోశాధికారిగా పార్టీకి రాజీనామా చేస్తున్నానని వనపర్తి వెంకటేశం తెలియజేశారు. పార్టీ పగ్గాలు ఒక కార్యకర్త భుజాన వేసుకుని నడిపించానని, కానీ కొందరు నాయకులు ఇష్టారాజ్యంగా నిర్వహిస్తున్నారని, అందుకే బీజేపీ పార్టీకి రాజీనామా చేస్తానని ఆవేదన చెందారు. నేడు మెదక్పట్నంలోని తన స్వగృహంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి ఆయన మాట్లాడుతూ, 20 సంవత్సరాలుగా రాజకీయాలలో క్రియాశీలకంగా ఉంటూ పార్టీ ఏ పిలుపునిచ్చినా నిక్కచ్చిగా చేశానని తెలియజేశారు. జిల్లా నాయకత్వంలో ఎప్పుడూ కూడా జిల్లా నాయకులు ప్రోటోకాల్ పాటించలేదని ఆయన ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. గతంలో VHP జిల్లా అధ్యక్షులుగా ఎన్నో బాధ్యతలు భుజాన వేసుకున్నానని చెప్పారు. బీజేపీ పార్టీకి పదవులు తృణప్రాయంగా వదిలివేసుకుంటున్నానని వెల్లడించారు. నా పేరు వనపర్తి వెంకటేశం. ప్రస్తుతము నేను బీజేపీ జిల్లా కోశాధికారిగా వ్యవహరిస్తున్నాను. నేను బీజేపీ అనుబంధ సంస్థలో గత 10 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాను. నేను అయినా కానీ ఒక పార్టీ కార్యకర్తగా ఏ పని ఇచ్చినా ఏ జెండా మోయమన్నా కానీ ఆ విధంగా మోసి నాకు ఇచ్చిన బాధ్యతను కీలకంగా భావించి దాన్ని పూర్తి చేసినాను. అయినా కానీ నాకు 15 ఏళ్ళు సీనియర్ మోస్ట్ మనిషినైనా కానీ నాకు సముచిత స్థానం కల్పించడం లేదు, నా విలువను గుర్తించడం లేదు. నేను ఎన్నోసార్లు కూడా జిల్లా అధ్యక్షుడు గారిని అడగడం కూడా జరిగింది. తర్వాత జిల్లా ఇన్ఛార్జ్ మల్లారెడ్డి గారు కూడా చెప్పడం జరిగింది. అయినా కానీ ఫలితం లేకుండా పోయింది. కాబట్టి నాకు ఒక మామూలు కార్యకర్తగా ఫలాని మీటింగ్ ఉంది రా అంటే పోవాలి అంతే. ఆ విధంగా నన్ను వ్యవహరిస్తున్నారు. కాబట్టి నాకు నా ఆత్మాభిమానం చంపుకొని పనిచేయాలంటే నాకు చేయబుద్ధి కావడం లేదు. కాబట్టి నేను స్వచ్ఛందంగా బీజేపీ పార్టీకి రాజీనామా చేస్తూ బీజేపీ నుంచి తొలగిపోతున్నాను. నా కోశాధికారి పదవి కూడా రాజీనామా చేస్తున్నాను. జై శ్రీరామ్.